చంద్రాగస్ను పురస్కరించుకుని ఖమ్మం 38వ డివిజన్ కార్పొరేటర్ రుడావత్ రమాదేవి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 15 ఆగస్టు సంబరాలను జరుపుకోవాలని ఆమె సూచించారు. జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలను వ్యక్తిగతంగా నిర్వహించాలని రమాదేవి కోరారు. 15 ఆగస్టు వేడుకలపై ఖమ్మం టీవీ కృష్ణి ఆమె అభినందించారు. వేడుకలపై ఖమ్మం టీవీ రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను రమాదేవి ఆవిష్కరించారు. ఎలక్షన్కి ముందు డివిజన్లో సమస్యలు ఎలా ఉన్నాయన్నది డివిజన్ ప్రజలకు అందరికీ తెలుసు. మంత్రి వారి చొరవతోటి మేము గెలిచిన తర్వాత మా మంత్రి గారు శ్రీపువాడ అజయ్ కుమార్ గారు చొరవతోటి తన సహాయ సహకారాలతోటి డివిజన్లో అభివృద్ధి పనులు అనేది చాలా వరకు జరిగాయి. అలానే ఈ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మా డివిజన్లో. మా మంత్రి వర్యులు ప్రతి ఒక్క సమస్యను తీసుకుపోయి సార్ ఇట్లా సంగతి అని అంటే ప్రతి సమస్యకు తను సహకరిస్తూనే ఉన్నారు. మరి ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మంత్రి వర్యులకి తెలియజేస్తూనే ఉన్నాము. అలాగనే అందరికీ మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు. అలా మా 38వ డివిజన్కి కూడా దాదాపు ఇప్పుడు నేను గెలిచిన కానుక ఇప్పుడు దాకా 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. డివిజన్ పనులు అభివృద్ధులు కొన్ని జరుగుతున్నాయి, ఇంకొన్ని ఉన్నాయి జరగాల్సినవి, అవి మంత్రి వర్యులకి తెలియజేశాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మా డివిజన్లో కొన్ని నీటి సమస్య అనేది ఇంతకుముందు ఉన్న సమస్యకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు నీళ్లు రాకపోయేది, నీళ్ల సమస్య బాగుండేది. తర్వాత మేము గెలిచిన తర్వాత ఇప్పుడు నీటి సమస్య అనేది లేదు, కానీ దానేగూడెం దగ్గర కొద్దిగా సమస్య ఉండబట్టి మా డివిజన్కి నీళ్లు సరిగా చేరవట్లేదు. ఈ గత 5-6 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దగ్గర, కమిషనర్ గారి దగ్గర, మేయర్ గారి దగ్గర తెలియపరిచాము. ఆ సమస్యను కూడా త్వరలో తీరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. గౌరవ మంత్రి వర్యులకి, మా పువాడ అజయ్ కుమార్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకి, మా 38వ డివిజన్ ప్రజలకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఇట్లు రుడావత్ రమాదేవి, 38వ డివిజన్ కార్పొరేటర్, ఖమ్మం.